వైద్యురాలు కావాలన్నది ఆ అమ్మాయి కల. అందుకోసం చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి మెడిసిన్ సీటు తెచ్చుకుంది. కానీ కూలీ నాలి చేసే కుటుంబానికి తమ కూతురును వైద్య విద్య చదివించడం భారంగా మారింది. దాతలు స్పందించి అమ్మాయి చదువుకు సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. ఈ చదువుల తల్లికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మెడిసిన్ సీట్ సాధించినా చదివించడం ఆ కుటుంబానికి భారంగా మారింది. వరంగల్ మండలం పైడిపల్లి గ్రామంలోని అంబేద్కర్ మోడల్ కాలనీకి చెందిన రమ్య 1వ తరగతి నుంచి అన్నింటా మంచి మార్కులతో పాస్ అవుతూ వస్తోంది. డాక్టర్ కావాలన్న కల నెరవేర్చుకోవడానికి కష్టాలకు ఎదురొడ్డి చదివింది. నీట్లో స్టేట్ ర్యాంక్ 14,000 వచ్చింది. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో సీటు వచ్చింది. కష్టపడి చదివి మెడిసిన్ లో సీటు సంపాదించిన ఈ విద్యార్థినికి పేదరికం అడ్డుగా మారింది. ఫీజు కట్టే స్తోమత లేక ఎంబీబీఎస్ లో చేరేందుకు ఇబ్బందులు పడుతోంది. కళాశాలలో చేరేందుకు పుస్తకాలు హాస్టల్ ఫీజుకు ఎంత లేదన్నా 2.5 లక్షలు అవుతుంది. తాపీ పనులు చేస్తున్న తండ్రికి కూతురును చదివించడం భారంగా మారింది. అయినా తల్లిదండ్రులు కష్టపడి 1 లక్ష రూపాయలు చెల్లించినా మిగిలిన మొత్తం చెల్లించడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. తెలిసిన వారిని డబ్బు అడిగినా లేదనడంతో ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. నేను చిన్నప్పటి నుంచి ఫ్రీగానే చదువుకున్నాను. ఫస్ట్ నుంచి 10th వరకు బెస్ట్ అవైలబుల్ స్టూడెంట్గా ఎగ్జామ్ రాస్తే నాకు సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో తోటబడి అంటారు హనంకొండలో సీట్ వచ్చింది. అక్కడనే 1st నుంచి 10th వరకు చదువుకున్నాను. తర్వాత నేను సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాశాను. రాస్తే నాకు గౌల్డొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో సీట్ వచ్చింది. అక్కడనే 1st ఇయర్ 2nd ఇయర్ రెండు కంప్లీట్ చేసినాను. నాకు ఇంటర్లో కూడా 932 మార్క్స్ వచ్చినాయి. తర్వాత నేను అక్కడనే లాంగ్ టర్మ్ చేసినాను. లాంగ్ టర్మ్ చేస్తే నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. నేను కూలి పని మేస్త్రి పని చేస్తాను. నాకు వచ్చేది 700-800 రూపాయలు. ఇల్లు గడిపే వరకు సరిపోతుంది నాకు. ఈ మాకు 1 లక్ష 1 లక్ష పెట్టాలంటే మన వల్ల అయ్యేటట్లేదు. 1,30,000 కాలేజ్ ఫీజు, 90,000 అమ్మా హాస్టల్ ఫీజు అవుతుంది. బుక్స్ బాగా అవుతున్నాయి. నేను డబ్బులు కట్టడానికి నాకు కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కొంచెం డబ్బులు సాయం చేసేవారు ఉంటే సాయం చేయగలరు. సీట్ వచ్చింది, కొంచెం డబ్బులకు ఇబ్బంది ఉన్నది. 1 లక్ష 1 లక్ష అంటే మా దగ్గర లేవు, కట్టే అంత సొమ్మత లేదు మా దగ్గర. ఆమె చదువుతాను, మంచిగా చదువుతాను అన్నది. నేను కొంచెం షుగర్ పేషెంట్ చేసుకుంటే మందులకు ఇంట్లోకే గడుస్తుంది. పిల్లలకు పెట్టే అంత లేదు, అమ్మాయికి పెట్టే అంత సొమ్మత మా దగ్గర లేదు. దాతలు ముందుకు వచ్చి సాయం చేసి తమ కూతురు చదువుకోవడానికి ఆపన్న హస్తం అందించాలని రమ్య తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.